ఓం నమో వెంకటేశాయ. తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి ఆలయంలో వైభవంగా ఉగాది ఆస్థానం. వర్ణమయ పుష్పాలంకరణతో పరిమళిస్తున్న తిరుమల క్షేత్రం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఉగాది సంబరాలు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రముఖుల ఆకాంక్ష. ముత్యపు బందరి వాహన సేవలో శ్రీరాముని మనోహర దర్శనం. బ్రహ్మోత్సవ శోభతో కాంతులేనుతున్న తిరుపతి కోదండరామాలయం. టీటీడీ అనుబంధ ఆలయాల్లో వైభవపేతంగా ఉగాది ఆస్థానం. స్వామి అమ్మవార్ల దర్శనంతో పరవశులైన భక్తజనం. తిరుపతిలో ఆదివారం ఉగాది ఆస్థానం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారిని సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకార భూషితులను చేసి ఆలయంలోని బంగారు వాకిలి చెంత కొలువు తీర్చారు. అక్కడ స్వామి అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామీజీలు శ్రీవారి ముందు పంచాంగ శ్రవణం జరిపాక అర్చక స్వాములు నివేదనలు సమర్పించి హారతులిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ఇక ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని ఉత్సవ శోభితంగా తీర్చిదిద్దారు. 9 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 1 లక్ష కట్ ఫ్లవర్స్తో శ్రీవారి ఆలయాన్ని అలంకరించిన తీరు అద్భుతం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 150 మంది పుష్పాలంకరణ నిపుణులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యానవనం విభాగం సిబ్బంది ఆలయం లోపల వెలుపల ఉత్సవ శోభితంగా అలంకరణలు చేశారు. ధ్వజస్తంభం వద్ద వర్ణశోభిత కట్ ఫ్లవర్స్తో అందంగా తీర్చిదిద్దారు. బలిపీఠం వద్ద శ్రీ వెంకటేశ్వరుని దివ్య చరితను కద్భుజ ఫలాలతో మలచిన వైనం భక్తులను ఆకట్టుకుంటోంది. అలాగే ఆలయం లోపల భూవరాహ స్వామివారిని శాఖాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెలుగువారి తొలి పండుగను ఆవిష్కరిస్తూ ఆలయం అంతటా మామిడికాయలు, కొబ్బరికాయలు, చెరుకుగడలతో అందంగా అలంకరించారు. ఇక ఆలయం ముందు వివిధ రకాల పుష్పాలతో ఏర్పాటు చేసిన రథం, అశ్వం, గజాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. విళంబినామ సంవత్సరాది ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొని ఉగాది పచ్చడిని స్వీకరించారు. అనంతరం పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే వేడుక ఉగాది అని, విళంబినామ సంవత్సర ఉగాది విశిష్టతను వివరించారు. ఇక ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. తిరుమల జేఈఓ కెఏ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో టీటీడీ వేద పండితులు అమరావతిలోని ముఖ్యమంత్రి స్వగృహానికి చేరుకుని చంద్రబాబు దంపతులకు, మనవడు దేవాంష్కు వేదాశీర్వచనం పలికారు. అనంతరం జేఈఓ కెఏ శ్రీనివాసరాజు వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ 6 రుచులతో మనం నిద్రలేస్తని ఈ యొక్క ఉగాది పచ్చడి తీసుకుని అక్కడి నుంచి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో మన కార్యక్రమాలు తీసుకుని మీ చిన్నప్పుడు కూడా చూశాను, ఏ పనైనా వదిలిపెడతారు కానీ ఈరోజు పంచాంగ శ్రవణం మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఎన్నుకుని ఈ సంవత్సరం నా భవిష్యత్తు ఎట్టుంటుంది, రాష్ట్రం దేశం ఏ విధంగా ఉంటుంది, అదే మరి దేశ రాష్ట్ర భవిష్యత్తులో నేనే విధంగా మసులుకోవాలని ఆలోచించే సమయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మన సంస్కృతి సాంప్రదాయం చాలా గొప్పవి. ఏ దేశానికి లేనటువంటి వారసత్వం ఇది. కొన్ని దేశాలకు సంపద ఉండొచ్చు కానీ ఈ యొక్క సాంస్కృతిక సంప్రదాయంలో మనకంటే ముందు లేరు. మన కుటుంబ వ్యవస్థ ప్రపంచంలోని ఒక గొప్ప వ్యవస్థ. ఆనందాన్ని చేరి కుటుంబ వ్యవస్థ ఇస్తుంది, సమాజం ఇస్తుంది. అందుకే నేను ఆలోచించింది సంపదతో సమానంగా ఆనందమైన సమాజాన్ని క్రియేట్ చేయాలని ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాను అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. హైదరాబాద్లోని రాజ్భవన్లో విళంబినామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్భవన్లో ప్రదర్శించిన సీతా స్వయంవరం నాటకం ప్రశంసలను పొందింది.
అనంతరం ప్రముఖ పండితులు శ్రీధర శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నవతరాలకు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అభిలషించారు. మన దేశంలో ఎక్కువ భాగం పండుగలు, పబ్బాలు, సంబరాలు ఇవన్నీ కూడా ప్రకృతితో ముడిపడి ఉన్నాయి. కానీ మనం ప్రకృతితో ఆడుకున్నాం, ప్రకృతి అందుకని ఇప్పుడు మనతో ఆడుకుంటుంది. ఋతువులు క్రమం దప్పుతున్నాయి, మనుషులు రీతులు నీతులు దప్పుతూ ఉన్నారు. అందువల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెరని పరిస్థితి వచ్చింది. అందుకని మనం మళ్ళా తిరిగి మన మూలాలకు వెళ్ళి ప్రకృతితో మమేకమై జీవించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. అది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. దాన్ని ఇవాళ ఈ పవిత్ర పండుగ రోజు మనందరం కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు మంచి జరుగుతుందని ఆకాంక్షించారు. విలంబినామ సంవత్సరం పేరుంది, కానీ మానవత్వ సంపత్వం అంటే హ్యుమానిటీ కోసం ఒక సంతోషం తీసుకువచ్చేది, ఒక సౌభాగ్యం తీసుకువచ్చేది, ఒక సుఖం తీసుకువచ్చేది, ఒక శాంతి తీసుకువచ్చే సంవత్సరం ఈ విలంబినామ సంవత్సరం అనేది. దానికోసం అది మానవత్వ సంవత్సరం అని నేను పేరు పెడుతున్నాను. మామిడి పువ్వుకి మాట వచ్చింది, కోయిల గొంతుకు కూత వచ్చింది, వైప కొమ్ముకు పూత వచ్చింది, పసిడి బెల్లం తోడు వచ్చింది, గుమ్మానికి పచ్చని తోరణం వచ్చింది, ఉగాది పండుగ మన ముందుకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మాట్లాడుతూ, యావన్ మంది తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో పరిడవిల్లాలని అభిమతం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం దానికి ఒక ప్రారంభం అందరూ జరుపుకుంటారు. మన దేశంలో అనేక రకాల భాషలు, అనేక సంస్కృతులు ఉన్నప్పటికీ అందరూ కూడా జరుపుతారు. మన తెలుగు వాళ్ళం కూడా ఉగాదిని చాలా గొప్పగా జరుపుకోవటం, చెడ్డసోపేతమైనటువంటి పచ్చడి స్వీకరించటం, అందులోనే మంచి చెడు రెండు కలిసి ఉండేటువంటి అర్థాన్ని ఈరోజు ఆస్వాదించడం, ఆ పులుపు కావచ్చు, తీపి కావచ్చు, ఒగరు కావచ్చు, జీవితం అంతా కూడా ఇదే విధంగా ఉంటుందనేటువంటి సందేశాన్ని అందులో నుంచి అంతర్లీనంగా తీసుకోవటం, ఇలా పరంపరగా మన తెలుగు సంవత్సరాది వేడుకలు మనం జరుపుకుంటున్నాం. ముత్యపు పందిరి వాహన సేవలో శ్రీరామచంద్రమూర్తి ముగ్ధ మనోహరంగా భక్తులకు అభయప్రదానం చేశారు. శ్రీరామ జయరామ అంటూ రామయ్య సేవలో భక్తులు పులకించారు. తిరుపతిలోని కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామివారి ముత్యపు పందిరి వాహన సేవ జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు రామయ్య తండ్రికి అడుగడుగున నీరాజనాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న పలు ఆలయాల్లో ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది. తిరుపతిలోని కోదండరామాలయం, కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం, నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ఆస్థానం కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఆదివారం ఉగాది ఆస్థానం ఘనంగా జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను సకల ఆభరణ శోభితంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయంలోని ముఖమండపంలో వెంచప్ చేశారు. టీటీడీ పెద్దజీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో మూలమూర్తులకు నూతన పట్టు వస్త్రాలను వేదోక్తంగా సమర్పించాక సీతాలక్ష్మణ సమేత శ్రీరామస్వామివారిని ఓ పల్లకిపై, విశ్వక్సేనుల వారిని మరో పల్లకిపై కొలువు తీర్చి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహించి నివేదనలు సమర్పించారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలో నెలవైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది ఆస్థానం కండ్ల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సకల సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవాన్ని జరిపారు. అనంతరం ఆలయంలోని మండపంలో ఉత్సవమూర్తులను కొలువు తీర్చి ఆస్థానం జరిపి నివేదనలు సమర్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం అభిషేకోత్సవం నయన మనోహరంగా జరిగింది. సిరుల తల్లిని ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో కొలువు తీర్చి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి నివేదనలు, హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారి పుష్ప పల్లకి సేవ కనుల పండుగగా జరిగింది. సుగంధ పరిమళ పుష్పాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించిన సిరుల తల్లిని చక్కగా తీర్చిదిద్దిన పుష్ప పల్లకిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. పుష్ప పల్లకి సేవలో శోభాయమానంగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ పోల భాస్కర్ పాల్గొన్నారు.
ఈరోజు తెలుగు జాతికంతా పర్వదినం ఉగాది. ఈ సృష్టి బ్రహ్మ సృష్టించినటువంటి రోజునే ఉగాదిగా మనం నమ్మి జరుపుకుంటాం. ఈ పర్వదినాన తిరుచానూరులో వెలిసినటువంటి అమ్మవారి ఆలయంలో పుష్ప పల్లకి వాహనాన్ని 2016 నుంచి ఇంట్రడ్యూస్ చేశాము. భక్తులందరూ కూడా బాగా ఆదరిస్తున్నారు. పల్లకి వాహనంలో అమ్మవారు మాడవీధుల్లో తిరుగుతూ ఈ పర్వదినాన భక్తులకందరికీ దర్శనమిచ్చి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు. ఈ విళంబినామ సంవత్సరం ప్రజలకందరికీ కూడా మంచి శుభాన్ని ఇవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఓం నమో పద్మావతే నమః. ఇక తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి రామకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర నాదస్వర పాఠశాల విద్యార్థులు మంగళధ్వని కార్యక్రమాన్ని ప్రదర్శించారు. తర్వాత తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ కు వేద పండితులు వేదాశీర్వచనం చేసి ప్రసాదాలను అందించారు. అలాగే తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం తరపున అధికారులు అర్చకులు జేఈఓ పోలా భాస్కర్ ను ఆశీర్వదించారు. ఆపై ఉగాది వేడుకల్లో భాగంగా అష్టావధానం జరిగింది. శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి. చైత్రమాసంలో శుక్లపక్ష పాడ్యమి నాడు సూర్యోదయ సమయంలో బ్రహ్మదేవుడు జగత్తును సృష్టించాడని చెప్పిన మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం సాక్షాన్ నారాయణ స్వరూపుడు జ్ఞానానందమయుడైన వ్యాసభగవానుడు చెప్పాలి ఏ విషయమైనా. అటువంటి తదాది ఈ సంవత్సరాలు యుగాలు మొదలైనవి ప్రవృత్తాలు అయ్యాయి కాబట్టి దీనికి సంవత్సరాది యుగాది అనే సంజ్ఞ ఏర్పడింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉగాది ఆస్థానం ఘనంగా నిర్వహించారు. తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలోని పుండరీకవల్లి అమ్మవారి ఆలయం నుంచి టీటీడీ పెద్దజీయర్ స్వామీజీ, చిన్నజీయర్ స్వామీజీ పట్టు వస్త్రాలను, మేళతాళాలు, మంగళ వాయిద్యాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. గర్భాలయంలో స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా అర్చక స్వాములు ఉగాది ఆస్థానాన్ని నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయ ఉత్తరమాడ వీధిలోని శృంగేరి శంకర మఠంలో ఉగాది పురస్కారాల మహోత్సవం ఘనంగా జరిగింది. తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి మరియు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సీఈఓ ఎన్ ముక్తేశ్వరరావు హాజరయ్యారు. పురస్కారాల్లో భాగంగా వివిధ రంగాల్లో సేవలను అందించిన మద్దూరి ఆంజనేయ అవధాని, మోహన రంగాచార్యులు, ఉదయశంకర గురక్కల్, బళ్ళారి జయతీర్థాచార్, కుమారి అనూష ఉగాది పురస్కారాలను అందుకున్నారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. తిరుచానూరులో పురాణ పండితులైన శ్రీ విష్ణు భట్టాచార్యుల నివాస ప్రాంగణంలో ఉగాదిని పురస్కరించుకుని పండిత గోష్ఠి, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి అర్బన్ అడిషనల్ ఎస్పీ ఎంవి స్వామి, తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ దీక్షితులు, ప్రొఫెసర్ సాయిగోపాల్ పాల్గొన్నారు. వైఖానస ఆగమ సిద్ధాంతానికి హితోధికంగా సేవలందించిన వేదాంత శ్రీ జగన్నాథాచార్యుల సేవలను వక్తలు కొనియాడారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అష్టాదశ శక్తిపీఠంగా, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీశైలంలో
ఉగాది ఉత్సవాలను ప్రతి ఏటా వైభవపేతంగా నిర్వహించడం సాంప్రదాయం. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజున నందివాహన సేవ ఘనంగా జరిగింది. అమ్మలగన్న అమ్మ శ్రీ భ్రమరాంబికాదేవి సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో ఆది దంపతులను దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. హైదరాబాద్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కాంతులీనాయి. ఉగాదిని పురస్కరించుకుని వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భాగ్యనగర వాసులు అశేషంగా పాల్గొని తన్మయులయ్యారు. ఆ విశేషాలను చూద్దాం. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఉగాదిని పురస్కరించుకుని నిర్వహించిన స్వామివారి కళ్యాణం జంట నగర వాసులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదించింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని సకల ఆభరణ శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను విశేషంగా నిర్వహించారు. అలాగే హైదరాబాద్ బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గమ్మ నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శైలపుత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవచనం, ఋత్విక్వరణం, కలశ ప్రతిష్ట తదితర క్రతువులను అర్చక స్వాములు వేడుకగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని శైలపుత్రిదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఇక హైదరాబాద్లోని శ్రీ మహాకాళీదేవి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 25వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆపై అమ్మవారిని శైలపుత్రిదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా కొడంగల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున తీసుకొచ్చిన శేషవస్త్రాన్ని స్వామివారికి సమర్పించారు. నాచారంగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అష్టోత్తర శతకలశ అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో వివిధ మంగళ ద్రవ్యాలను నింపిన కలశాలను ప్రతిష్ఠించి గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆ కలశాల్లోని జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. విళంబినామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. తెలుగువారి తొలి పండుగ ఉగాది రోజున స్వామివార్లను దర్శించుకునే భక్తులతో ఆలయాలు కలకల్లాడాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజాదికాల సమాహారం మీకోసం. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మ కొలువైన విజయవాడ ఇంద్రగీలాద్రి భక్తజనులతో కలకల్లాడింది. నూతన తెలుగు సంవత్సరాదిన అమ్మవారి ఆశీస్సులు అందుకోవడానికి తరలివచ్చిన భక్తులతో పరిసరాలు కిటకిటలాడాయి. అమ్మవారిని దర్శించుకుని భక్తులు కుంకుమ పూజలు జరుపుకున్నారు. ఆలయ ఆవరణమంతా పుష్పశోభితంగా కనువిందు చేసింది. ఉగాది సందర్భంగా పూల తోరణాలతో ఆలయాన్ని అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. చిత్తూరులోని పలు ఆలయాలు ఉగాది పర్వదిన శోభతో కాంతులీనాయి. నీవానది సమీపంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయాత్పూర్వమే స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు జరిపారు. ఉత్సవమూర్తులను మండపంలో కొలువు తీర్చి స్వర్ణాభరణాలతో అలంకరించి షోడశోపచారాలను పూర్తి చేసి ఆస్థానం నిర్వహించారు. అదేవిధంగా కోదండరామాలయంలో స్వామివారిని సుందరంగా అలంకరించి తులసీ దళాలతో అర్చించి హారతులిచ్చారు. సంతపేటలోని కుబేరి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని నాగమల్లెలు, బిల్వదళాలతో అర్చించి హారతులిచ్చారు. ఈ సందర్భంగా ఆలయాలను పచ్చని తోరణాలు, పూలతో సంప్రదాయబద్ధంగా అలంకరించిన తీరు ఆకట్టుకుంది. కడపల కొలువైన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక సేవలు కనుల పండుగ జరిగాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో మనోహరంగా అభిషేకం నిర్వహించారు. ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆలయ ఆవరణలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పసుపు, కుంకుమతో పూజలు చేసి వస్త్రం, దానం సమర్పించారు. ఆపై శ్రీచక్రానికి అష్టోత్తరాల సహితంగా కుంకుమ పూజాదికలు జరిపారు. భక్తులు అశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని పరవశులయ్యారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా విలసిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఉగాది ఆస్థానం జరిగింది. సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారిని సుందరంగా అలంకరించి ఆలయంలోని అలంకార మండపంలో చక్కగా తీర్చిదిద్దిన వేదికపై కొలువు తీర్చారు. అనంతరం పండితులు ఆస్థానం జరిపారు. ఉగాది సందర్భంగా ధ్వజస్తంభానికి చేసిన పుష్పాలంకరణ ఆకట్టుకుంది. ఆలయ ఆవరణలో ఉగాది విశిష్టతను తెలిపే రంగవల్లులను భక్తులు ఆసక్తిగా తిలకించారు. శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతున్న నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి పోలేరమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఎటు చూసినా భక్తులతో ఆలయ పరిసరాలు నిండిపోయాయి.
పోలేరమ్మను దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో సందడిగా కనువిందు చేసింది. ఉగాది సందర్భంగా స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసిన అర్చకులు పూలంగి సేవను నిర్వహించారు. పుష్ప శోభితంగా అనుగ్రహించిన స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అలాగే తునిలోని శ్రీ మహాలక్ష్మి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజాదికలు జరిగాయి. పార్వతీనందనుడికి పూలమాలలతో అలంకారం చేసి అష్టోత్తరాల సహితంగా నివేదనలు హారతులు అందించారు. భక్తులు వినాయక స్వామివారిని దర్శించి విఘ్నాలు తొలగించి శుభాలు ప్రసాదించు స్వామి అని వేడుకున్నారు. శ్రీకాకుళంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. స్వామివారికి ఆరాధనలు జరిపి చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. నిజామాబాద్లోని టీటీడీ కళ్యాణ మండపంలో పంచాంగ శ్రవణం జరిగింది. విళంబినామ నూతన సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని పండితులు పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ఆవరణలో హోమాలు జరిపారు. వరంగల్లోని శంకరమఠంలో కొలువైన శ్రీ శారదాదేవి అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. ఉగాది పర్వదినాన అమ్మలగన్న అమ్మ శ్రీ శారదాదేవి అమ్మవారిని సకల పుష్పశోభితంగా అలంకరించారు. అష్టోత్తరాలను పారాయణం చేస్తూ కుంకుమార్చన చేసి హారతులిచ్చారు. అలాగే వరంగల్లోని శ్రీ గణేష సుబ్రహ్మణ్య సమేత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజాదికాలు విశేషంగా జరిగాయి. అమ్మవారికి అభిషేకాలు నిర్వహించాక సకల పుష్పాలు ఆభరణాలతో చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. గుంటూరు జిల్లా బాపట్లలో పురాతన ఆలయంగా విలసిల్లుతున్న శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలో సుప్రభాత సేవను ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయంలో కొంతకాలంగా నిలిచిపోయిన సుప్రభాత సేవను ప్రారంభించడంతో భక్తలోకంలో ఆనందం వెల్లివిరిచింది. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి కైంకర్యాలు నిర్వహించి దేవాలయ ప్రాంగణంలో ఊరేగించారు. శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక అలంకారం చేసి పూజలు జరిపారు. అనంతరం ఉగాది సందర్భంగా భావనారాయణ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణాన్ని భక్తులు ఆసక్తిగా ఆలకించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. హైదరాబాద్కు చెందిన పద్మజ మరియు లక్ష్మీ తేజస్విత బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తులను విశేషంగా అలరించింది. మనోల్లాసమై మంగళమై సుమధుర సుగంధ భరితమౌ వసంత ఋతు స్వాగతం. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా సుమారు 58,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.